సినిమాలు చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు. అరే అన్నం పెట్టిన నేలకి ఏమి చేయకుండా వెళ్ళిపోతే అదేం బతుకు అనుకున్నాను. నా తండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి, ప్రజల డబ్బుల వల్ల మాకు ఈ కండ వచ్చింది. మా కృతజ్ఞత మేము చూపించుకోవడం, అలాగే పార్టీ పెడితే ఉంటావా ఉండవా అని చెప్పి రకరకాల విమర్శలు, నిలబడగలవా నిలబడలేవా అంటే నేనేం మాట్లాడను ఎక్కువ. నేనేంటో నేను చేసి చూపిస్తాను తప్ప ఎక్కువ మాట్లాడను. రైతు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా రైతు అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే ఆ నేల సుభిక్షంగా ఉండదు. ముఖ్యంగా భూమి అంతా సాగు తీసుకొచ్చేది మనకు అన్నం పెట్టేది సొంత భూమి ఉన్న రైతులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం భూమిని సాగులో తెచ్చేది కౌలు రైతులే. అలాంటి కౌలు రైతులకి కష్టాలు వచ్చి అప్పులు పాలై ఇబ్బందికి గురవుతా ఉంటే నా దృష్టికి 10 మంది చనిపోయారు, 2 మంది చనిపోయారని లెక్కలు తీసే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో 3000 పైచిలకు కౌలు రైతులు చనిపోయారు. మనకు అన్నం పెట్టే రైతు చనిపోయారు. ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకోలేని, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే పల్నాడు సత్తెనపల్లి నియోజకవర్గంలోనే అనుకుంటా అప్పులు తీసుకొని సొంత భూమిలో సాగు చేస్తా ఉంటే అప్పు తీర్చలేదని చెప్పి ట్రాక్టర్ తోటి అప్పిచ్చిన ఆ వడ్డీ వ్యాపారి వైసీపీ నాయకుడు భార్యాభర్తల మీద ట్రాక్టర్ పంపించేస్తే భార్య చనిపోయింది. ఆ విషయం మీకు గుర్తే ఉన్నాను. ఇలాంటి కష్టాలు, కనికరం లేదు ఎవరికి. దీంట్లో నా వంతు కృషిగా మా పిఎస్సీ చైర్మన్ పెద్దలు, పార్టీకి వెన్నెముగ్గా ఉన్న ముందుండి నడిపిస్తున్న రాష్ట్రం, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర సభాపతిగా సమర్థవంతంగా నిర్వహించి జనసేన చేస్తున్న ప్రయాణానికి నా భుజం చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ముందుకొచ్చి పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా నడిపిస్తున్న నాదిళ్ల మనోహర్ గారు, ఇంతమంది రైతాంగం చనిపోయారు. మనం ఏదైనా చేస్తే బాగుంటుందంటే ఒకటే చెప్పా, మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, వేల కోట్లు లేవు. ఒకటే చెప్పాను నేను, డబ్బులు ఎవరు, ముందుగా ఒక 5 కోట్లతో ప్రారంభిద్దాం, 3000 మందికి కనీసం అండగా నిలబడదాం. భవిష్యత్తులో జనసేన కనుక ప్రభుత్వం